సో ఎస్, ఇప్పుడు మీ అందరూ వెయిట్ చేస్తున్నారు ఒక పర్సన్ కోసం మాట్లాడడానికి, ఇద్దరు కోసం వెయిట్ చేస్తున్నారు. అందులో ఒక్కరికైతే ముందుగా మైక్ ఇచ్చేస్తాను. ఎన్నో అమేజింగ్ ఫిలిమ్స్ మనందరికీ అందించారండి. అందులో ఇందాక చెప్పుకున్నట్టు మనసులో ఉండిపోతాయి సార్, అలా ముద్రలాగా పచ్చబొట్టు పొడిచేస్తారే అలా ఉంటాయేమో నాకు తెలిసి మీ సినిమాలు. సో అందులో రంగస్థలం ఒకటి. అలాంటి ఎన్నో క్రియేటివ్ ఫిలిమ్స్ మనందరికీ అందించిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. హాయ్ అండి. ఫస్ట్ బుచ్చువా చెప్పినట్టు కరెక్టే, తర్వాత మన ఇద్దరం ఉప్పిన తర్వాత మీ ఇద్దరం ఇలా షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నేను ఎప్పుడు ఊహించాను విషయాలు నేను నీ గురించి. సరే, అందుకన్నా ముందు రిపబ్లిక్, ఇప్పుడే కాదు ప్రస్థానం వచ్చినప్పుడు నేను పట్లర్గా దేవాన్ని కలవడం జరిగింది. కలిసి ఆ సినిమా ఎంత ఇప్పటికీ ఆ సినిమా అందరూ మర్చిపోకుండా మాట్లాడగలుగుతున్నామంటే అందులో సెన్సిబిలిటీస్ అంటే కథ సంబంధించి చాలా కొత్తగా ఒక డైరెక్టర్ కొత్తగా నేరేట్ చేయడం అన్నిటికీ మించి తర్వాత ఇప్పుడు చెప్పడం కాదు, దేవత మీకు అప్పుడే చెప్పాను నేను. ఒక తమిళ సినిమా వచ్చింది, ఆ తమిళ సినిమాకి నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, కానీ చూస్తే వచ్చే ప్రస్థానాలుగా ఉంటుంది. మేబీ ఎవరికి పోలి కనిపించకపోవచ్చు, కానీ మా కథలు రాసేవాళ్ళకి క్లియర్గా ఆ విషయం అర్థమవుతుంది. అలాగే ఆ దర్శకుడు ఆ సినిమాని చూసుండకపోవచ్చు, సంబంధం లేకపోయి ఉండొచ్చు, కానీ చెప్తున్నాను అంటే అంతకన్నా ముందే ఎప్పుడో ప్రస్థానం ఇక్కడ వచ్చింది. సో ఆ విషయాన్ని ప్రత్యేకంగా నేను దేవత చర్చించాను. అంటే మన సినిమాను మనం ప్రమోట్ చేసుకోకపోవడం వల్ల, తెలుగు సినిమాను ప్రమోట్ చేసుకోవడం వల్ల కొన్నిసార్లు ఎంత నష్టం జరుగుద్ది అనేది. అంటే అప్పుడు ఆ సినిమాకి అవార్డ్స్ వచ్చి ఉంటే ఇప్పుడు దేవా కాన్ఫిడెన్స్ ఎలా ఉండేదో, దేవా సినిమాల్లో ఆ కాన్ఫిడెన్స్ ఎట్లా ప్రతిబింబించేదో నాకు తెలియదు. బట్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ ప్రస్థానం దేవా, సీరియస్గా. అది అండ్ ఇంకో విషయం చెప్పాలి. తర్వాత ఈ కథ రిపబ్లిక్ కథ నాకు దేవా చెప్తానన్నారు. చెప్తానన్నప్పుడు నేను విన్నాను చెప్పాను. ఎందుకు విన్నాను చెప్పానంటే ఒక మంచి దర్శకుడి కథ వినాలనుకో చూడాలనుకుంటాం. మీకు అసలు కారణం చెప్తున్నాను నేను, ఎందుకంటే ఒక కథ వినేస్తే కనుక నేను ఆ విజన్ మిస్ అయిపోతాను నేను. సో అందుకనే నేను చూద్దామనుకున్నాను, ఎందుకంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది దేవా మీద, తను తీసే సినిమాల మీద, తన విజన్ మీద. అందుకే ఈ సినిమా నేను థియేటర్లోనే చూడాలనుకుని మీ ద్వారా కథ వినలేదు. అండ్ ఆల్ ది బెస్ట్, అక్కడ తెలుస్తుంది ఎంత ఇన్నోవేటివ్గా ఉందో సమాజం పట్ల తను ఎప్పుడు, అంటే ఐ థింక్ తన నాలెడ్జ్ కానీ అది కానీ ఎప్పుడు ఆడియన్స్తో షేర్ చేసుకోవాలనుకుంటారనుకుంటాను. అందుకే ఒక పోస్టర్ చూస్తేనే అర్థమైంది, ఫస్ట్ పోస్టర్ చూడగానే తను కాల్ చేశాను నేను. అండ్ టీజర్ చాలా చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఆల్ ది బెస్ట్ దేవా, మీరు వాతావరణం అనుకూలించడం కాదు, మీరు వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు, మాకందరికీ అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేస్తారు. ఆ వాతావరణంలో మేము ఉంటాం డెఫినెట్గా ముందు ముందు. అండ్ సాయి, ఆల్ ది బెస్ట్ అండి. సోలో బతుకు సో బెటర్తో పాండమిక్లో అందరం మూలన కూర్చున్నప్పుడు బయట రాకుండా థియేటర్ రప్పించారు, అంత ధైర్యంగా ఒక సినిమాని రిలీజ్ చేసి తను తిరిగి సినిమాలకు వెళ్ళి మాకందరికీ ఒక ముందడుగు అనమాట. ఉప్పు లాంటి సినిమా రిలీజ్ చేయగలిగేమో అంటే దానికి కావాల్సిన ధైర్యాన్ని సాయి ఇచ్చింది. అండ్ ఆల్ ది బెస్ట్. నేను ఒక్క షార్ట్ చాలు, కొన్నిసార్లు తను నిలబడి మాట్లాడుతున్నప్పుడు అంత ఇంటెన్సిటీ ఉంది, దేవా ఇద్దరి కాంబినేషన్ ఎంత బాగా వర్కౌట్ అయిందని తను నిలబడి ఒక స్పీచ్ ఇస్తున్నా చూసారా, ఒక ఎక్స్ప్రెషన్ చాలు, చాలా అందంగా ఉంది, చాలా బాగుంది, ఎమోషన్ ఉంది, అంతే కూల్గా ఉంది, అంతే సెటిల్గా ఉంది, తన విషయాన్ని ఎక్స్ప్రెస్ చేసినట్టుంది. ఐ థింక్ దట్ ఇస్ ఎనఫ్ ఫర్ దీ మూవీలో తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చెప్పడానికి. విష్ ఆల్ ది బెస్ట్ అండి, వన్స్ అగైన్ సాయి. అండ్ ఇంకా భగవాన్ పుల్లారావు గారు, ఆర్య తర్వాత కలిసాం కదా, ఫస్ట్ పక్కన ఆఫీసు మొట్టమొదటిసారి కలిశాను నేను. అప్పటి నుంచి అప్పుడే ఫస్ట్ నన్ను అడిగారు, మొట్టమొదటి ప్రొడ్యూసర్స్ నా సినిమా చేయమని అడిగింది ఆర్య తర్వాత, భగవాన్ పుల్లారావు గారు. ఆల్ ది బెస్ట్ అండి, ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలి మీకు, మీరు ఒక మంచి ప్రొడ్యూసర్స్ మీకు. ఏంది ఇది అనౌన్స్ చేయమంటారా? ఎప్పుడైనా రెడీ, మాదంతా ఒకే ఊరు కాబట్టి మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. అండ్ ఇంకెవరైనా మర్చిపోతే పేరు పేరున థ్యాంక్స్ అండి. అండ్ ఆల్ ది బెస్ట్ అండి, విచ్ ఆల్ ది బెస్ట్. ఎవరైనా మర్చిపోతే నేను ఈ సినిమా చాలా పెద్ద హిట్ వాళ్ళు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్, టీఎఫ్సిసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిబ్లింగ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్, లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్ గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవరీబడి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.